అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ధర్మం అంటే ఏమిటి? ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండడం వివాహ ధర్మం. తన భర్త అంధహీనుడైన స్థితిపరుడు కాకుండా నమ్మి ఉండడం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండడం మిత్రధర్మం. సోమరితనం లేకుండడం పురుషధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం. న్యాయ మార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడుగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం. తాను జన్మించిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం. తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతివాని ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం. అసహాయులను కాపాడడం మానవతా ధర్మం. చెప్పిన మాటను నిలుపుకోవడం సత్యధర్మం. ఇందులో మీరు ఎన్ని ధర్మాలని పాటిస్తున్నారో ఒకసారి చూసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.